వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాభూషణం గంట్ల. ఈరోజు ఈవిడ చేయడానికి కారణం, తెలంగాణ స్టేట్ నుంచి సదరన్ పవర్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది TSSPDCL బోర్డు అండి, అంటే డిస్కామ్స్ పిలుస్తారు కదండి, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇందులో జూనియర్ లైన్మెన్ సంబంధించి 2438 పోస్టులకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అయితే ఇందులో దీనికి వచ్చిన క్వాలిఫికేషన్ ఐటీ అండి, ఐటీ ఎలక్ట్రికల్ ఎవరైతే చదువున్నారో వాళ్ళ కోసం ఇది నోటిఫికేషన్. అయితే దీనికి సిలబస్ ఏంటి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది తెలుసుకుందామండి. అసలు సిలబస్ ఏంటో తెలుసుకుంటే మన ప్రిపరేషన్ ఎలా ముందుకు వెళ్ళాలని తెలుస్తుంది. సిలబస్ తెలుసుకుందామండి ఈ వీడియోలో. డీటెయిల్డ్గా సిలబస్ ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉండబోతుంది, ఎన్ని పార్ట్లు ఉండబోతుంది, అంటే జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుందా, జీకే ఉంటుందా, ఓన్లీ ఎలక్ట్రికల్ ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో జేఎల్ఎం సంబంధించి, జేఎల్ఎం అంటే జూనియర్ లైన్ మ్యాన్ అండి. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చి TSSPDCLలో వచ్చింది, 2438 పోస్టులు కానీ నోటిఫికేషన్ వచ్చింది. అయితే దీనికి వచ్చి సిలబస్ వచ్చి మనకు అసలు ట్రేడ్ ఏంటంటే దీనికి సబ్జెక్ట్ ఐటీఐ అండి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే చదువున్నారో వాళ్ళకి ఐటీఐ, ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ జనరల్ నాలెడ్జ్. దీనికి రెండు పార్ట్లు ఉన్నాయండి, ఎలక్ట్రికల్ జనరల్ నాలెడ్జ్. ఇందులోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి టోటల్ 80 క్వశ్చన్స్ అండి, 80 క్వశ్చన్స్. అందులో 65 క్వశ్చన్స్ వచ్చి ఎలక్ట్రికల్ ఉంటాయి, మిగతా 15 క్వశ్చన్స్ వచ్చి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అంటే మాక్సిమం క్వశ్చన్స్ అండి, తెలంగాణ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక డ్యూరేషన్ చూసుకుంటే 2 అవర్స్ అండి, 120 మినిట్స్. మాక్సిమం మార్క్స్ చూసుకుంటే 80 మార్క్స్ అండి, అంటే ఈచ్ క్వశ్చన్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్. అందులో రెండు సెక్షన్ కింద చెప్పాను కదండి, ఇందులో సెక్షన్ ఏ చూసుకుంటే 65 మార్కులకు ఉంటుందండి. ఇది ఎలక్ట్రికల్ సంబంధించిన సిలబస్ ఉంటుందండి ఇందులో. ఇందులో మెయిన్గా మనం ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది ఫస్ట్ చాప్టర్ నుంచి అండి. నెంబర్ ఆఫ్ సిరీసు, ప్యారలల్ ప్రాబ్లమ్స్, అలాగే బల్బ్ ప్రాబ్లమ్స్, అలాగే ఎర్థింగ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అన్నీ వచ్చేది ఫస్ట్ చాప్టర్ నుంచి వస్తుంది. ఫస్ట్ చాప్టర్లో ఏమున్నాయంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, అలాగే టూల్స్ సంబంధించండి, టూల్స్ అంటే ఏ టూల్ దేనికి వాడతారని కూడా, అలాగే ఓమ్స్ లా, కిర్చాఫ్ లాస్ రెండు ఉన్నాయండి, కేసీఎల్, కేవీఎల్ సంబంధించి అడుగుతారండి. అలాగే నేను చెప్పాను కదా రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్, అలాగే కెపాసిటెన్స్ ఇన్ సిరీస్, కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్, అట్లానే బల్బ్స్ ఇన్ ప్యారలల్ ఇన్ సిరీస్, అలాగే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతున్నారండి. కిర్చాఫ్ లా గురించి అడుగుతున్నారు, నేను ఆల్రెడీ చెప్పాను, కిర్చాఫ్ లాలో కేసీఎల్, కేవీఎల్, అలాగే స్టార్ డెల్టా ప్రాబ్లమ్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ మీద, అలాగే కెపాసిటర్స్ మీద ఆల్రెడీ చెప్పాను. తర్వాత ఎర్థింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎర్థింగ్ గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఇది ఫస్ట్ చాప్టర్ అండి. ఇక రెండో చాప్టర్ చూసుకుంటే బ్యాటరీస్ అండి. బ్యాటరీస్లో ప్రైమరీ సెల్స్ అంటే ఏంటి, సెకండరీ సెల్స్ అంటే ఏంటని. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లెడ్ యాసిడ్ సెల్ అండి. లెడ్ యాసిడ్ సెల్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. లెడ్ యాసిడ్ సెల్లో దాని కెపాసిటీ ఎంత, స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత, స్పెసిఫిక్ గ్రావిటీ దేంతో చూస్తారు, అందులో ఎలక్ట్రోలైట్ ఏమి యూజ్ చేస్తారు, ఎలక్ట్రోలైట్ అంటే H2SO4 అండి, దాంట్లో వాటర్ ఎందుకు యాడ్ చేస్తారు, అందులో టైప్ ఆఫ్ ఛార్జింగ్ ఏంటి, మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ అంటే ట్రికిల్ ఛార్జింగా, బూస్ట్ ఛార్జింగా, అలాంటివన్నీ కూడా అడుగుతారండి. ఇందులో టెస్టింగ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బ్యాటరీస్, ఇన్వర్టర్స్, అలాగే బ్యాటరీ ఛార్జర్స్ అండ్ మెయింటెనెన్స్, అంటే దాని మెయింటెనెన్స్ ఎలా చేస్తారండి, స్పెసిఫిక్ గ్రావిటీ ఎందుకు చూస్తారు, స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ ఎంత ఉండాలి, అలాగే లెడ్ యాసిడ్ బ్యాటరీలో యానోడ్ అంటే ఏంటి, క్యాథోడ్ అంటే ఏంటి, దానికి వాడే మెటీరియల్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి. మన వైజాగ్ టెక్అప్ ఛానల్లో మీరు వైజాగ్ టెక్అప్ బ్యాటరీస్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ వీడియోస్ వస్తాయండి. ఆ వీడియో ద్వారా మీరు నేర్చుకోవచ్చు. మనం సబ్జెక్టు చెప్పాం, అలాగే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా చెప్పాం. మీరు ఒకసారి యూట్యూబ్లో వైజాగ్ టెక్అప్ సెల్స్ అండ్ బ్యాటరీస్ అని సెర్చ్ చేయండి, మనకి వీడియో ఓపెన్ అవుతుంది. ఇక థర్డ్ టాపిక్ చూసుకుంటే మ్యాగ్నటిజం అండి. మ్యాగ్నటిజం అంటే ఇది ఇంజనీరింగ్ మెటీరియల్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలండి. ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ మెటీరియల్స్ అంటే ఏంటి, అందులోని మ్యాగ్నటింగ్ మెటీరియల్స్ అంటే ఏంటి కూడా మీరు తెలుసుకోవాలి. మనం ఒక బుక్ రిలీజ్ చేస్తాం చెప్పాం కదండి జూనియర్ లైన్ మీద, అందులో మనం సపరేట్ చాప్టర్ వైజ్గా మీకు ఇస్తాం. మీరు ఆ బుక్ పర్చేజ్ చేసి మీరు ఆ బుక్ ద్వారా మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు అండి. ఇందులో మ్యాగ్నటిజం చూసుకుంటే మ్యాగ్నటిక్ మెటీరియల్స్ అండ్ ఇట్ ప్రాపర్టీస్, అంటే దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, అలాగే లాస్ ఆఫ్ మ్యాగ్నటిజం, ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఎలక్ట్రోమాటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాటిక్ ఇండక్షన్ అంటే సెల్ఫ్ ఇండక్షన్, సెల్ఫ్ ఇండ్యూజ్డ్, మ్యూచువల్ ఇండ్యూజ్డ్, దీనికి సంబంధించి ఫార్ములాస్ ఇవన్నీ ఇందులో ఉంటాయండి. ఇక ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ అంటే సింపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ అండి. ఇందులో ఆర్ఎంఎస్ అంటే ఏంటి, ఫామ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పీక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, డైరెక్ట్ వాల్యూస్ అడుగుతున్నారండి. ఇందులో ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ అంటే సింపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏసీ ఫండమెంటల్స్ ఉన్నాయి, పవర్ ఉంది, పవర్ ఫ్యాక్టర్ ఉంది,
అలాగే సింగిల్ ఫేస్ అండ్ త్రీ ఫేస్ సర్క్యూట్ గురించి ఉంది అంతే. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండి. బేసిక్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రెక్టిఫైయర్స్, యాంప్లిఫైయర్స్, ఆసిలేటర్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. మీరు గుర్తుంచుకోండి మనం ఈ ఎగ్జామ్ ఐటీఐ వాళ్ళ కోసం ఇస్తుందండి. ఇందులో మనకి డీప్గా క్వశ్చన్లు ఏమి అడగడండి, ఓన్లీ క్లాసిఫికేషన్ అడుగుతాడు. క్లాసిఫికేషన్ అంటే ఏంటి, ప్రతిదీ అంటే ఏంటో తెలుసుకోవాలండి, సరిపోతుంది. అంటే ఏంటో తెలుసుకుంటే ఈజీగా మనం పాస్ అవ్వచ్చు అండి. ఇక డీసీ మెషిన్స్ చూసుకుంటే డీసీ మెషిన్ కన్స్ట్రక్షన్, ఇందులో రెండు రెండు ఉంటాయి డీసీ మెషిన్స్, మోటార్ జనరేటర్, వాటి యొక్క ప్రిన్సిపల్స్ అంటే ఆపరేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఉంటుంది కదా, తెలుసుకోవాలి. కన్స్ట్రక్షన్ తెలుసుకోవాలి, వర్కింగ్ ప్రిన్సిపల్ తెలుసుకోవాలి. సింపుల్ ప్రాబ్లమ్స్ అండి, బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, ఈజీ ఈక్వల్ పై జెడ్ అండ్ పీ బై 16 T అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటి మీద ప్రాబ్లమ్స్, లేకపోతే డీసీ మోటార్ యొక్క ప్రాబ్లమ్స్ సింపుల్గా ఉంటాయి. డీసీ జనరేటర్ అండ్ మోటార్స్ అండ్ స్పీడ్ కంట్రోల్స్, అంటే డీసీ షంట్ మోటార్ కే స్పీడ్ కంట్రోల్ వాడతారు, 3 పాయింట్ స్టార్టర్ దేనికి వాడతారు, 4 పాయింట్ స్టార్టర్ దేనికి వాడతారు అనేది సింపుల్గా ఇస్తారు. అండ్ అలాగే డీసీ మోటార్స్ వైండింగ్స్ గురించి, వైండింగ్ అంటే ల్యాప్ వైండింగ్, వే వైండింగ్, ఏజ్ ఈక్వల్ టు పీ ఎప్పుడు అవుతుంది, ఏజ్ ఈక్వల్ 2 ఎప్పుడు అవుతుంది అని సింపుల్ క్వశ్చన్స్ అండి. ఇలాంటివన్నీ మనకు డీసీ మెషిన్ సంబంధించి క్వశ్చన్స్ వస్తాయండి. ఇక 7th చూసుకుంటే ట్రాన్స్ఫార్మర్స్ అండి. ట్రాన్స్ఫార్మర్ ఏసీ మెషిన్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్స్ గురించి సింపుల్ క్వశ్చన్స్ అండి. ఇందులో కన్స్ట్రక్షన్, దానికి వాడే మెటీరియల్ ఏంటి, సిఆర్జీఓ అంటే ఏంటి, దాని టైప్ ఆఫ్ కూలింగ్ ఏంటి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ అంటే దాని యొక్క కాన్సెప్ట్స్, సింగిల్ ఫేస్, త్రీ ఫేస్ డిఫరెన్స్లు, ఆటో ట్రాన్స్ఫార్మర్ గురించి, తర్వాత ట్రాన్స్ఫార్మర్ రేషియో గురించి, వీటి గురించే క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నాడండి. పవర్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి, అలాగే సిటీపీటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటే, పీటీ పవర్ పవర్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి. సో సిటీ ఎక్కడ వాడతారు, పీటీ ఎక్కడ వాడతారు, సిటీ ఎలా కనెక్ట్ చేస్తారు, పీటీ ఎలా కనెక్ట్ చేస్తారు, అలాగే నోలోడ్ టెస్ట్ అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటే ఏంటి, నోలోడ్ టెస్ట్ ఎట్ సైడ్ కనెక్ట్ చేస్తారు, హెచ్వి సైడా ఎల్వి సైడా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని సింపుల్ క్వశ్చన్స్ అన్ని ఉంటాయండి. ఇక ఏసీ మిషన్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ అండి, అలాగే కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ త్రీ ఫేస్ అండ్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్. ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇందులోని అప్లికేషన్స్ అండి. అప్లికేషన్స్ ఎక్కువ అడుగుతారు. మీరు అప్లికేషన్స్ కోసం మనం మన బుక్ తయారు చేయే బుక్లో ఒక పేజ్లో పెట్టాం, అంటే డీసీ సిరీస్ మోటార్ ఎక్కడ వాడతారు, ఇంట్లో వాడే మిక్సర్లో వాడే మోటార్ ఏంటి, తర్వాత స్టెప్పర్ మోటార్ ఎక్కడ వాడతారు, అండ్ డ్రిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈఓటీ క్రెయిన్లో వాడే మోటార్ ఏంటి, ఇలాంటివన్నీ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి. మనం ఒక పేజ్లో సెర్చ్ చేసి ఇస్తాం, అది ఈజీగా మీరు చదవచ్చు అండి. ఇక కాన్సెప్ట్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్ గురించి కూడా అడుగుతారు. ఇక 9th టాపిక్ చూసుకుంటే ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండి. ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, మెజర్మెంట్ ఆఫ్ పవర్, టైప్ ఆఫ్ డ్యాంపింగ్ ఏంటి, టైప్ ఆఫ్ స్ప్రింగ్ కంట్రోల్ ఏంటి, పిఎంఎంసి అంటే ఏంటి, ఎంఐ దేనికి వాడతారు, ఎంసి దేనికి వాడతారు అనేది బేసిక్ క్లాసిఫికేషన్ తెలుసుకుంటే సరిపోతుందండి ఈ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్. అలాగే డొమెస్టిక్ అప్లికేషన్స్ అండ్ ఇల్యూమినేషన్ కాన్సెప్ట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ల్యాంప్స్, ఇందులో ఎంవి ల్యాంప్ అంటే ఏంటి, ఎస్వి ల్యాంప్ అంటే ఏంటి, నియాన్ ల్యాంప్ అంటే ఏంటి, ఆర్క్ ల్యాంప్ అంటే ఏంటి, దాని వచ్చే కలర్ ఏంటి, అందులో వాడే గ్యాస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్. అలాగే బేసిక్ యూనిట్స్ అండి, ఇల్యూమినేషన్ సంబంధించి కొన్ని యూనిట్స్ ఉన్నాయి, ఇల్యూమినేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ అలాగే ఓవరాల్ యూనిట్స్ అన్ని కలిపి మనం ఒక పేజ్లో ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆ యూనిట్స్ అన్ని ఈజీగా చదవచ్చు సింపుల్గా. నెక్స్ట్ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్, టెన్త్ వస్తే ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ అండి. ఇందులో థర్మల్, ఐడియల్, న్యూక్లియర్ అంటే ఏంటి, మూడిట్ల యొక్క బేసిక్స్ అడుగుతాడు. అలాగే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఇచ్చాడు, అలాగే సిస్టమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇచ్చాడు, అలాగే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. నాన్ కన్వెన్షనల్ అంటే మనం కోళ్ళు అలాగే వీటితో చేసే కన్వెన్షనల్ ఎనర్జీ అంటారండి. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అంటే వేస్టేజ్ లేకుండా సోలార్ నుంచి కానీ, విండ్ నుంచి కానీ, టైడల్ నుంచి కానీ తీసుకునేటువంటి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. వాటి గురించి కూడా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక మనకి సెకండ్ సెక్షన్ చూసుకుంటే సెక్షన్ బి. అయితే సెక్షన్ ఏలో ఇంకా మేము పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్ ఇలాంటివి కూడా ఎక్కడైనా ఇస్తే, ఒకవేళ మీరు ఆన్సర్ చేసేటట్టు మేము సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ పెట్టి ఇస్తామండి బుక్లో. మీరు కంట్రోల్ సిస్టమ్ ఇవ్వము, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇస్తాం. పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే మాస్ఫెట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎస్సీఆర్ అంటే ఏంటి, ఇలాంటివి అడుగుతున్నారండి. ఎస్సీఆర్ గురించి ఎందుకు అడుగుతున్నారంటే మనం సెల్స్ అండ్ బ్యాటరీస్లో ఇన్వర్టర్ గురించి చెప్పాలి. ఇన్వర్టర్ ఏం చేస్తుంది, చోపర్ ఏం చేస్తుంది, బేసిక్ కాన్సెప్ట్స్ అంటే అంటే ఏంటనేది మనం ప్రతిదీ తెలుసుకోవాలి కాబట్టి మేము పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇస్తామండి. ఇక జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే సెక్షన్ బిలో కరెంట్ అఫేర్స్ అండి. కామన్గా అడిగే క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయంటే కరెంట్ అఫేర్స్ నుంచి. అయితే జనరల్ నాలెడ్జ్లో అన్ని క్వశ్చన్స్ తెలంగాణ సంబంధించి మ్యాక్సిమం వస్తాయండి. సో తెలంగాణ సంబంధించి మీరు ప్రతిదీ చదవండి. మనం ప్రొవైడ్ చేసే బుక్లో ఓన్లీ ఎలక్ట్రికల్ ప్రొవైడ్ చేస్తామండి. ఈ 15 మార్క్స్ మాత్రం మీరు కవర్ చేసుకోండి. ఇక ఇందులో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ గురించి అడగవచ్చు, అంటే ఏ ఈవెంట్ ఇక్కడ జరిగిందని అడగవచ్చు. జనరల్ సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్,
అంటే విటమిన్స్ గురించి కానీ, టైబోన్స్ కానీ, పెద్ద హ్యూమన్ బాడీ సిస్టమ్ గురించి కానీ ఇలాంటివన్నీ అడగొచ్చు అండి. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే జియోగ్రఫీ అండ్ ఎకనామిక్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేలియంట్ ఫ్యూచర్స్ మాత్రం చదవండి, ఎక్కువ అవసరం లేదు. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంటు, అలాగే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్, అలాగే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, అలాగే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇవి ఓన్లీ 15 మార్క్స్ అండి. ఇవి సింపుల్గా నేను బుక్లో అయితే మనం ప్రొవైడ్ చేయలేము. తర్వాత మీకు ఏమైనా మెటీరియల్ని పీడిఎఫ్ ద్వారా, మన వైజాగ్ టెక్ వాట్సాప్ ద్వారా మీకు ఏమైనా ప్రొవైడ్ చేస్తే నేను చేస్తాను. సో ఇదండి, అయితే మన ఎలక్ట్రికల్లో మన 100% మేము బుక్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాము. బుక్ అనేది తయారు చేస్తున్నాము, కొన్ని రోజుల్లో రిలీజ్ చేస్తాము. మీకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాము, ఎలా పర్చేజ్ చేయాలనేది ప్రతిదీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు ఎవ్రీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి టాపిక్ వీడియో రూపంలో ఉందండి మన వైజాగ్ టెక్అప్ ఛానల్లో. మీరు ఎలా కావాలంటే అలా సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు మెజర్మెంట్స్ చేయాలనుకున్నారనుకోండి, వైజాగ్ టెక్అప్ మెజర్మెంట్స్ అని సెర్చ్ చేయండి, మీకు వీడియో వస్తుంది. ఆ వీడియో ద్వారా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ముందు వీడియోస్ చూడండి, తర్వాత బుక్ ప్రిపేర్ అవ్వండి, ఆ తర్వాత ఎగ్జామ్స్ రాయండి. మేము పెట్టే మోడల్ పేపర్స్ ఇస్తాము, ఆ మోడల్ పేపర్స్ ఎగ్జామ్స్ రాస్తే మీరు ఈజీగా ఈ జూనియర్ లైన్మెన్ సెలెక్ట్ అవ్వచ్చు అండి. చాలా ఈజీ అండి సెలెక్ట్ అవ్వడం. సో అయితే కాంపిటీషన్ మాత్రం ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ అండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నుంచి ఒక షెడ్యూల్ వేసుకోండి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగభూషణ్ గంట్ల, సైనింగ్ అవుట్.